Hi viewers, welcome to RK Compu World. I am Ramesh. Iroju manu, ee video lo, mee Gmail account ki vere vaallu neeku mails pampichinappudu, aa mails ki evaraithe pampicharo, vaallaki malli manam tirigi reply ivvatam ela. Aa reply anedi ela isthamo, ee video lo meeku cheppalanukuntunnanu. Okay friends, start cheddam. Ikkada task bar meeda Google Chrome ane web browser icon untundi. దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. ఆల్రెడీ మీ అకౌంట్ లాగిన్లో ఉంటే డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది జీమెయిల్ అనేది. లేదా అకౌంట్లో లాగిన్లో లేకపోతే మీరు యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ టైప్ చేసి లాగిన్ అవ్వాలి. ఓకే, నేను ఇక్కడ రైట్ సైడ్ టాప్ కార్నర్లో జీమెయిల్ అని ఉంటుంది, ఆ జీమెయిల్ అనే ఆప్షన్ మీద లెఫ్ట్ క్లిక్ ఇచ్చాను. ఆల్రెడీ నా అకౌంట్ లాగిన్లో ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా ఇలా ఓపెన్ అయిపోతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత నీకు వచ్చిన మెయిల్స్ ఎవరెవరైతే నీకు మెయిల్స్ పంపించారో ఆ మెయిల్స్ నువ్వు చూడాలి అంటే ఒక ఫోల్డర్ ద్వారా చూడొచ్చు. అదేంటి, మన స్మార్ట్ మొబైల్ మనం అబ్జర్వ్ చేస్తే ఆ మొబైల్లోనైనా సరే మనకి ఎవరైతే మెయిల్స్ పంపించారో మెసేజ్లు పంపించారో మొబైల్లో చూసుకుంటే ఇన్బాక్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా గూగుల్లో కూడా మనకి జీమెయిల్లో కూడా అకౌంట్లో కూడా ఇన్బాక్స్ అనే ఆప్షన్ ఉంటుందన్నమాట. ఈ ఇన్బాక్స్ అనే ఆప్షన్లో ఎవరైతే మనకు మెయిల్స్ పంపించారో ఆ మెయిల్స్ మొత్తము కూడా ఇన్బాక్స్లో ఉంటాయి. ఇప్పుడు ఇన్బాక్స్ ఓపెన్ చేద్దాం. లెఫ్ట్ సైడ్ చాలా ఆప్షన్స్ ఉంటాయి, వాటిల్లో ఇన్బాక్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి, నీకు వచ్చిన మెయిల్స్ మొత్తం ఓపెన్ అవుతాయి. ఎవరెవరు పంపించారు, ఏం పంపించారు, ఎప్పుడు పంపించారు, డేట్తో సహా అక్కడ మనకి డిస్ప్లే అవుతుందన్నమాట. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే జి జాషువా అనే వాళ్ళు నాకు ఒక మెయిల్ చేశారు, ఆ మెయిల్ ఏంటో చూడాలి. అలాగే చూసిన తర్వాత మళ్ళీ తిరిగి నేను వాళ్ళకి రిప్లై ఇవ్వాలి, తిరిగి మళ్ళీ వాళ్ళకి నేను మెయిల్ చేయాలి. అది ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ జి జాషువా అనే మెయిల్ ఉంది కదా, ఆ మెయిల్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. మెల్లగా ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తూ ఉంటే చాలా ఫైల్స్ ఉన్నాయి. మొత్తం ఎన్ని ఫైల్స్ ఉన్నాయి ఇక్కడ? 4 ఫైల్స్, 4 అటాచ్మెంట్స్. ఈ యొక్క అటాచ్మెంట్స్ని, ఈ యొక్క ఫైల్స్ని ఎలా డౌన్లోడ్ చేయాలి అనే వీడియో నేను లాస్ట్ టైం ఒకసారి చేశాను. ఆ వీడియో ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా డౌన్లోడ్ చేయాలి అనేది. ఓకే, ఇప్పుడు ఈ వీడియోలో నేను రిప్లై అనేది ఎలా ఇవ్వాలి అనేది చెప్తున్నాను. జి జాషువా అనే వాళ్లకు నేను రిప్లై అనేది ఎలా ఇవ్వాలో చూస్తున్నాను. మెల్లగా కిందకి స్క్రోల్ చేయండి. లాస్ట్లో 2 ఆప్షన్స్ ఉంటాయి, రిప్లై ఒకటి, ఫార్వర్డ్ ఒకటి. రిప్లై అంటే ఏంటి, వాళ్ళకి మళ్ళీ తిరిగి మనం సమాధానం, తిరిగి ఆన్సర్ అనేది ఇవ్వటం, రిప్లై అనేది ఇవ్వటం అన్నమాట, వాళ్ళకే మళ్ళీ ఆన్సర్ ఇవ్వటం. ఓకే, రిప్లై అనే ఆప్షన్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇచ్చాను. లెఫ్ట్ క్లిక్ ఇచ్చిన తర్వాత కర్సర్ బ్లింక్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళకే మళ్ళీ మనం తిరిగి రిప్లై ఇస్తున్నాం కాబట్టి సపరేట్గా యూజర్ నేమ్, యూజర్ ఐడి అనేది అక్కడ టైప్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళదే కనుక ఆటోమేటిక్గా ఆ యూజర్ ఐడి అనేది తీసేసుకుంటుంది. అది అక్కడ పైన తీసుకుందో చూడండి అక్కడ. ఓకే, ఇప్పుడు నువ్వు ఏదైతే టైప్ చేయాలనుకుంటున్నావో, ఏ మెసేజ్ అయితే పంపించాలనుకుంటున్నావో, ఏ అటాచ్మెంట్ ఫైలు, ఫోల్డరు, ఫోటో ఏదైతే పంపించాలనుకుంటున్నావో అవి నువ్వు ఇక్కడ పంపించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్యాపిటల్ ఏ సెండ్ పక్కన ఉంది కదా, ఈ క్యాపిటల్ ఏ మీద లెఫ్ట్ క్లిక్ ఇస్తే టెక్స్ట్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. ఈ టెక్స్ట్ అనేది ఎలా టైప్ చేయాలి, ఈ ఫార్మేటింగ్ స్టైల్స్ ఎలా యూజ్ చేయాలి అనేది నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. ఆ వీడియో ఒకసారి చూడండి. నేను అటాచ్మెంట్ చేస్తున్నాను ఒక ఫైల్ని. అటాచ్ ఫైల్స్లోకి వెళ్ళి నీకు నచ్చినటువంటి ఏదైతే ఉంటుందో, నువ్వు ఏదైతే పంపించాలనుకుంటున్నావో ఆ యొక్క ఫైల్ని సెలెక్ట్ చేసి ఓపెన్ అన్న వెంటనే ఆ యొక్క ఫైల్ అనేది లోడ్ అవుతుంది. లోడ్ అవటం కంప్లీట్ అయిన తర్వాత బ్లూ కలర్లో వస్తుంది, దీన్నే మనం అప్లోడ్ అంటాం. ఈ అప్లోడ్ గురించి లాస్ట్ వీడియోలో చెప్పాను క్లియర్గా, ఆ వీడియో ఒకసారి చూస్తే ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది. జి జాషువా అనే అతనికి నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ RK13 అనే ఒక జేపెగ్ ఫార్మేట్ ఉన్నటువంటి ఒక ఫోటోని పంపిస్తున్నాను. ఒక ఫోటోని అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, బ్లూ కలర్లో వచ్చేసింది, కంప్లీట్గా అప్లోడ్ అయిపోయింది. తర్వాత సెండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చాను. అంటే నాకు పంపించిన మెయిల్ ఎవరి నుంచి వచ్చింది, జాషువా గారి దగ్గర నుంచి వచ్చింది. ఈ జాషువా గారికి మళ్ళీ నేను తిరిగి రిప్లై ఇస్తున్నాను. ఓకే, సెండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చాను. క్లిక్ ఇచ్చిన వెంటనే జాషువా గారికి నా యొక్క ఫోటో అనేది వెళ్ళిపోయింది, సెండ్ అయిపోయింది అన్నమాట. ఈ విధంగా మనం మనకి ఎవరైతే మెయిల్స్ పంపించారో వాళ్ళకి తిరిగి రిప్లై ఇవ్వడం అనేది, ఈ విధంగా మనం రిప్లై అనేది ఇవ్వచ్చు. ఈ వీడియో మీకు అర్థమైంది కదా?
అర్థమైతే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.